వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత కేసీఆర్ మొదటి కేబినెట్ లో మంత్రిగా చక్రం తిప్పి రెండోసారి ఓడిపోయి కనుమరుగయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి మున్సిపల్ ఎన్నికల్లో తన చత్తా చాటారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో పోయిన తన ప్రతిష్టను తాజా మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి నిరూపించారు తన సొంతింట బలవంతుడనని నిరూపించుకున్నాడు కొల్లాపూర్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కార్యక్రమంతో జూపల్లి డమ్మి అయిపోయారు దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి టీఆర్ఎస్ టికెట్లు దక్కలేదు విధిలేని పరిస్థితుల్లో జూపల్లి టీఆర్ఎస్పై తిరుగుబాటు చేశాడు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ రెబల్స్గా పోటీ చేసి పదకొండు మందిని గెలిపించాడు కొల్లాపూర్ మున్సిపాలిటీని గెలుచుకున్నాడు ఇక్కడ అధికార టీఆర్ఎస్ కేవలం తొమ్మిది సీట్లే గెలుచుకొని ఓడిపోయింది కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కంటే తనకే బలమైన ప్రజాదరణ ఉందని మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్లకు జూపల్లి చూపించారు అయితే కేసీఆర్ మాత్రం జూపల్లికి షాక్ ఇచ్చారు తిరుగుబాటు చేసిన జూపల్లిని పార్టీలోకి తీసుకోలేదు పదకొండు మంది తిరుగుబాటుదారుల మద్దతును తీసుకోవాలని కేసీఆర్ ను కోరిన తిరస్కరించడంతో జూపల్లి ఎటూ కాకుండా అయిపోయారు ఎక్స్ అఫీషియో సభ్యులతో కొల్లాపూర్ మున్సిపాలిటీని కేసీఆర్ గెలుచుకున్నారు ఈ విధంగా పదకొండు సీట్లు గెలిచినప్పటికీ జూపల్లి వర్గం మున్సిపాలిటీని గెలుచుకోలేదు అటు అధికార టిఆర్ఎస్ లోనూ చేరకుండా ఎటూ కాకుండా అయిపోయింది టిఆర్ఎస్ లో చేరుతామని జూపల్లి ఇటీవల కేసీఆర్ కు అపాయింట్మెంట్ కోరినప్పటికీ గులాబీ దళపతి ఇవ్వడానికి నిరాకరించాడు రెండు రోజులకు పైగా వేచి ఉన్నప్పటికీ కేసీఆర్ ను కృష్ణారావు కలవలేకపోయాడు దీంతో జూపల్లిని టిఆర్ఎస్ పక్కన పెట్టినట్టయింది టీఆర్ఎస్ టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన జూపల్లి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంలో పడింది టీఆర్ఎస్ అతన్ని కోరుకోవడం లేదు బీజేపీకి వెళ్ళడానికి జూపల్లికి ఆసక్తి లేదు ఇప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపిక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అతను మొదట కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఇప్పుడు తిరిగి సొంత గుటికి వెళ్లడమే ఆయనకు ముందున్న కర్తవ్యం ప్రస్తుతం ఆదరించిన టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి జూపల్లి చర్చలు జరుపుతున్నాడు మరి కాంగ్రెస్ లో ఆయన ప్రయాణం సజావుగా సాగుతుందా కాంగ్రెస్ లో చేరుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది